ఇవాళ విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతలు సమావేశం కానున్నారు. విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది. కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. అనంతరం వారి సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేస్తారు. ఆ తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించనున్నారు. ఆ తరువాత రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలోని కేసరాపల్లి వద్ద దాదాపు 14 ఎకరాల్లో ఏర్పాటు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేబినెట్ కూర్పునకు సంబంధించి చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూతన ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి సభ్యులు నేడు సమావేశం కానున్నారు. ఏదైతే రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించడం కోసం నేడు ఈ కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా దీనికి హాజరయ్యేటట్టున్నారు. దాదాపుగా 161 మంది సభ్యులు మొత్తం గెలుపొందారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ తరఫున. 161 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యి ముక్త కంఠంతో ఏకగ్రీవంగా తమ నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారు. అనంతరం కూడా ఏదైతే అందరూ కూడా శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకున్న నేపథ్యంలో కూడా వారందరూ కూడా సంతకాలు పెట్టి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటున్నామని సంతకాలు పెడతారు. అనంతరం కూడా లేఖను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అజీజ్కి అందజేస్తారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ దగ్గర చంద్రబాబు నాయుడికి ఒక ఆహ్వానం అందనుంది. ఏదైతే తమని శాసనసభ పక్ష నేతగా తమ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవం అందుకున్న డీటెయిల్స్ తన దగ్గరకు వచ్చాయని పత్రం తన దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దీన్ని గవర్నర్ అందజేస్తారు చంద్రబాబు నాయుడికి. అనంతరం కూడా రేపు ఉదయం లేఖతో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో పాల్గొంటాడు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3వ ముఖ్యమంత్రిగా రేపటి నుంచి చంద్రబాబు నాయుడు ఉండనున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం రాజధాని ప్రాంతమైన విజయవాడలోని ఏవన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కూటమి నుంచి దాదాపుగా 161 మంది ఎమ్మెల్యేలు హాజరవనున్నారు. దీంట్లో టీడీపీ వారు 137 మంది కాక 21 మంది జనసేన నేతలు, 8 మంది బీజేపీ నేతలు మొత్తంగా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అనంతరం రేపు ఉదయం గవర్నరు ఆహ్వానం పంపించిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయని చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పంపించిన అనంతరం కూడా రేపు ఉదయం 11:27 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారు. ఇందుకోసం గన్నవరం సమీపంలోని కేసారపల్లి వద్ద దాదాపు 14 ఎకరాల్లో ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా రేపు కేబినెట్ సంబంధించి కీలక అందరూ కాకపోయినా కీలక మంత్రులుగా కొంతమంది అయితే ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరెవరి పేర్లైనా వచ్చాయా నాగేశ్వరరావు? దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా తరఫున మంత్రులుగా కొంతమందిని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో జనసేన పార్టీకి 4, బీజేపీకి 2 పవన్ సీట్లు ఇచ్చేటట్టు కనబడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ కి ఉన్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు 3 కీలక బాధ్యతలు జనసేనకి ఉన్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి అయితే 2 స్థానాలు ఏమైనా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున వీళ్ళు ఇరువురు కూడా ప్రధానంగా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో వీళ్ళందరికి కూడా ఈ బాధ్యతలు ఏమైనా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోనే అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది అయితే ఖచ్చితంగా ఉత్కంఠం రేగుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు కూడా
బయట మాట్లాడద్దు అన్న దీని మీదే ఉంది. కాబట్టి గత 5 రోజుల నుంచి కూడా, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి సభ్యులలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు అయితే పుట్టుకు తెలియదు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం మనకున్న సమాచారం మేరకు సౌమ్య, జనసేన పార్టీకి 4, బీజేపీకి 2 స్థానాలు అయితే ఇచ్చేటట్టయితే మనకున్న సమాచారం. అలాగే కీలక శాఖ హోమ్ మినిస్టర్ తో పాటు ఐటీ శాఖ, మున్సిపల్ శాఖ ఇలా నారా లోకేష్ కి అయితే ఇవ్వనున్నారన్నట్టయితే సమాచారం ఉంది సౌమ్య. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.